వన్ మంత్ బ్యాక్ చేసిన వీడియోకు మీరు చూసిన చూపినటువంటి ఆదరణ చాలా గొప్పది. అందుకే మీ కోరిక మేరకు ఈసారి వద్దు. గతసారి మనం ఓటమిని చెవి చూశాం, అందుకే చెప్తున్నాను ఈసారి వదలొద్దు. గతసారి విజయానికి చాలా దగ్గరగా వచ్చి వెళ్ళాం, అందుకే చెప్తున్నాను ఈసారి వదలొద్దు. గతసారి మనం చిన్న చిన్న పొరపాట్లు చేశాం, అందుకే చెప్తున్నాను ఈసారి వదలొద్దు. ఇవన్నీ చూస్తే అర్థమైపోయింది మనం నిజమైన పోరాటం చేశామా లేదా అని. కానీ ఇప్పుడు నిజమైన పోరాటం చేసేటువంటి అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని కరెక్ట్ గా వాడుకొని ప్రతి క్షణం ప్రతి క్షణం ప్రతి ఒక సబ్జెక్ట్ ని అనలైజ్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ వాడు ఎలా ఏ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేయగలడో ఆలోచిస్తూ చదువుకుంటే ఖచ్చితంగా జాబ్ కొడతాం.